హలో, నేను డాక్టర్ గురువారెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ సన్షైన్ హాస్పిటల్స్. శర్వానంద్ నాకు 15 ఏళ్ళ నుంచి బాగా తెలుసు. మా గుండం గంగరాజు సినిమా అమ్మ చెప్పిందులో హీరో తను. సో ఈజ్ ఏ ఫ్యామిలీ మెంబర్. దురదృష్టవశాత్తు నిన్న థాయిలాండ్లో తను షూటింగ్లో కింద పడిపోవడం జరిగి షోల్డర్ బోన్ ఫ్రాక్చర్ అయింది. అంటే హ్యూమరస్, అంటే చేతి బోన్కి ఇక్కడ ఫ్రాక్చర్ అయింది. ఆ ఫ్రాక్చర్ కొంచెం ఒక 5-6 ముక్కల్లో అయింది. నిన్న మా మెడికల్ టీము నా ఆధ్వర్యంలో డాక్టర్ కమలాకర్, డాక్టర్ సుబ్రహ్మణ్యం, డాక్టర్ చంద్రశేఖర్, ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ భవానీ ప్రసాద్ అండ్ ఎనస్థెటిస్ట్ డాక్టర్ గిరిధర్ ఆధ్వర్యంలో 4 గంటల పాటు సన్షైన్ హాస్పిటల్ సికింద్రాబాద్లో ఈ బోన్ ఫ్రాక్చర్ని సెట్ చేశాం. అండ్ బోన్ ఫ్రాక్చర్ చాలా ముక్కలు ముక్కలుగా ఉండటం వల్ల చాలా టైం పట్టింది. కానీ మంచి ఆనందకరమైన విషయం ఏంటంటే ఫ్రాక్చర్ కూర్పు అంతా బాగా వచ్చింది, పోస్ట్ ఆప్ ఎక్స్రేస్ బాగున్నాయి. అండ్ ఇప్పుడు ఈ షోల్డర్ని ఇమీడియట్గా మొబిలైజ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. కాకపోతే షోల్డర్ జాయింట్ కాబట్టి, అందులో రైట్ షోల్డర్ కాబట్టి కొంత స్టిఫ్నెస్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఆ అవకాశం పోగొట్టి ఆ షోల్డర్ మళ్ళీ నార్మల్గా వచ్చి శర్వానంద్ మళ్ళీ మీ అందరినీ అలరారించేటట్టు సినిమాలో యాక్ట్ చేయడానికి సన్నిహితుడు అవుతున్నాడు. కాకపోతే కొంచెం టైం పడుతుంది. కనీసం 2 నెలల పాటు అతనికి మంచి ఫిజియోథెరపీ అందించాలి. ఆ తర్వాత మళ్ళీ మీ హీరో మీ అందరి దగ్గరకు వచ్చి మిమ్మల్ని అందరినీ మంచి డ్రీమ్ రోల్స్లో హీ విల్ ఎంటర్టైన్ యూ. కాకపోతే ఈ 2 నెలలు ఫిజియోథెరపీ చేయాలి. అది కాక ఫుట్లో ఒక చిన్న ఫ్రాక్చర్ ఉంది, అది పెద్ద కంగారు పడాల్సిన ఫ్రాక్చర్ ఏం కాదు. అదర్వైజ్ తను చాలా హెల్దీగా ఉన్నాడు. ఇవాళ ఐసీయూలోంచి రూమ్కి షిఫ్ట్ చేశాము. ఇంకొక 2 రోజుల్లో ఇంటికి డిశ్చార్జ్ కూడా చేస్తున్నాం. ఆ తర్వాత ఫిజియోథెరపీ ఎక్స్టెన్సివ్గా ఏర్పాటు చేసి అతని షోల్డర్ని నార్మల్గా తీసుకొచ్చే ప్రయత్నం చేయడానికి అందరం సన్నిధులు అవుతున్నాం. తప్పకుండా శర్వానంద్ మళ్ళీ కోలుకుంటాడు. ఈ గాయం తప్ప ఇంకా వేరే గాయాలు ఏమి లేవు తనకి. మళ్ళీ తను సినిమా కెరీరు అద్భుతంగా సాధించగలడు, అద్భుతంగా ముందుకు వెళ్ళగలడు. ఇది ఎముక, చేతి ఎముక. ఇక్కడంతా ముక్కలు ముక్కలుగా అయిపోయింది. ఇది ఇప్పుడు ఇది ఆపరేషన్ చేసిన తర్వాత సో కనీసం ఒక 10-15 స్క్రూస్, 2 ప్లేట్లు పడ్డాయి. బట్ ఇప్పుడు చక్కగా రిస్టోర్ అయింది. సో డెఫినెట్గా మంచి ఇంప్రూవ్మెంట్ వస్తుంది. మొత్తం ఇక్కడ 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 మొత్తం సిటీ స్కాన్ చూపిస్తారు. ఇక్కడ ముక్క, ఇక్కడ ముక్క, మొత్తం ఇలా తిప్పామంటే మొత్తం షాటర్ అయిపోయింది. కనబడదంతా లోపల గుజ్జు. ఇటు ఈ పీస్ ఇక్కడ ఉండాల్సిన పీస్ ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ఇదేంటి, ఇది ఇలా చిరగాలి. ఇది ఏమాత్రం 2 మిల్లీమీటర్ పైన వెళ్ళిపోవటం. ఇక్కడ ఒక పీస్ ప్లేట్ సో కేమ్ అవుట్ అండ్ తర్వాత ఇక్కడ ఇంకో నరం.